जय श्रीमारायण मनवालजी प्रेक्षक नमस्कार मन अंदर भूमि मीद पुटन तरी पंचभूताल तो उरीरा चपाले मन जीवात्म इंदोकी अद्दि अटे अद्दींट की प्रवेश दी उपयोगुनी मन मोक्षा गाँव मुक्ति पा भगवंतुड़ पादाल आश्रयించాలన్నా మళ్ళీ మనం భూమి మీదకి రాకూడదన్న కొన్ని కొన్ని వ్రతాల్ని కొన్ని కొన్ని నియమాల్లో పాటించి చేసుకుని కొన్ని కొన్ని పూజల ద్వారా భగవంతుడి నామం ద్వారా మనం తరించి మళ్ళీ భూమి మీద పుట్టకుండక ఉండే యోగాన్ని మనం సంపాదించుకోవచ్చు అయితే మీకు ఇప్పటివరకు నేను ఒకప్పుడు ఏకాదశుల గురించి చెప్పాను తర్వాత మానేయడం జరిగింది ప్రతి నెలలోను 15 రోజులకు ఒకసారి చాలా మంది అడుగుతూనే ఉన్నారు అయితే ఇక నుంచి నేను చెబుతాను ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి ప్రతి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి కానీ అంటే శుక్లపక్షంలోను ఒకటి ఉంటది కృష్ణపక్షంలో ఒకటి ఉంటది అలాగే అదనంగా మనకి అధిక మాసం వచ్చింది అనుకోండి ఆ అధిక మాసంలో ఇంకొక రెండు ఏకాదశులు అంటే మొత్తం కలిపితే 26 ఏకాదశులు ఉంటాయి మనందరికీ తెలుసుందే కానీ ఇందులో కొన్ని కొన్ని ఏకాదశులు ముక్తిని కొన్ని కొన్ని ఏకాదశులు సంపదని కొన్ని కొన్ని ఏకాదశులు మన కర్మ ఫలాలను ఇలా తీసేయడం ఇలాగనేది ఉంది కాబట్టి రేపు వచ్చే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్మల ఏకాదశి అని నిర్జల ఏకాదశి అనేసి కూడా అనంటారు కానీ చాలా చాలా నియమ నిష్టలతోటి గనక చెయ్యగలిగితే భగవంతుడు మనకి మోక్షాన్ని ఇస్తారంట మన పాపాలని హరించేసి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తారంట ఇది ఎవరు చెప్పారు అంటే మీకు దీని గురించి చిన్న కథ చెప్తాను కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే ముందు రోజునాడు అంటే దశమి రోజునాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒంటి పోటే భోంచేయాలి భార్య భర్తలు విడిగా ఉండాలి అసత్యం పలకూడదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి అలాగే తులసి దళాలతోటి విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి ఇది అందరికీ తెలుసున్న విషయం నెక్స్ట్ డే అదేంటి ఏకాదశి నిర్జల ఏకాదశి ఎప్పుడు మనకి ఈ నెలలో ఎప్పుడు వచ్చింది అంటే 10/6/2022 వచ్చింది కాబట్టి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజున మనకి శుక్రవారం కాబట్టి భగవంతుడు నామాన్ని గనక మనం బాగా పారాయణం చేయగలిగితే ఇటు లక్ష్మీదేవిని అటు విష్ణుమూర్తిని కూడా మనం ప్రసన్నం చేసుకునే వాళ్ళం అవుతాం ఆ రోజున మనం ఏం చేయాలి అని అంటే ఉపవాసం ఉండాలి ఉపవాసం ఎలా ఉండాలంటే ఒకప్పుడు మనం ఏం చెప్పుకున్నాం పర్వాలేదమ్మా పళ్ళు పాలు ఏవోటి తిని ఉండండి అనేసి చెప్తారు కానీ నిర్జల ఏకాదశికి అలా కాదు అసలు కనీసం మంచి నీళ్ళు కూడా మనం తాగకూడదంట మంచి నీళ్ళు తాగాల్సి వస్తే మనం ఆచమనం చేస్తాం చూసారా చేసినప్పుడు నీళ్ళు పోస్తే ఒక మినప గింజ ములుగుతది చూసారా అన్ని నీళ్ళు చుక్కలు మాత్రమే తీసుకోవాలంట అంతక మించి తీసుకుంటే మధ్యపానం సేవించిన ఖాతాల్లోకి భగవంతుడు మనకి వేసేస్తారంట అయితే దీనికి ఏంటి అంటే చూడండి మనకి భీమసేనుడు ఉన్నారు కదా మనందరికీ తెలుసు ధర్మరాజు గారి తమ్ముడు మహానుభావుడు కదా ఆయన అయితే మహాపరాక్రమవంతుడు ఆయన ఏం చేశాడంట ధర్మరాజు ఏంటి వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళి తాత తాత ఇదేంటి ఏకాదశి వ్రతం అనేసి అంటున్నారు ఏకాదశి వ్రతం చెయ్యాలి అని అంటే నేను చెయ్యలేను తాత నేను అసలు ఆకలికి ఉండలేను కదా తాత మరి నేను చెయ్యలేను అంటే అలా కాదు నాయన ఈ ఏకాదశికి వచ్చేటప్పటికి చాలా విశేషమైన ఏకాదశి మనకి తెలిసి తెలియక ఎన్నో కర్మలు చేసుకుని ఎన్నో జన్మలు తీసుకున్న ఈ జీవుడు భూమి మీదకి వస్తాడు భూమి మీదకి వచ్చేటప్పుడు మానవ జన్మ తీసుకున్నాడంటే ఈ జన్మలోనైనా ఈడు తరిస్తాడా లేదా అని చూస్తాడంట కాబట్టి ఈ నిర్జల ఏకాదశిలో గనక మనం చాలా నిష్టగా చేసుకోగలిగితే మనకి భగవంతుడు మోక్షాన్ని ఇస్తారంట కలియుగంలో కలిపురుషుడు పెట్టే బాధలకు మోక్షం అనేది ఉండదు అనేసి మహావిష్ణువు ఎప్పుడో చెప్పారు కాబట్టి నేను చెప్పినట్టు గనక నువ్వు చేస్తే నాయన నీకు మోక్షం వస్తుంది అంటే సరే తాత ఎలా చేయాలో చెప్పండి తాత అని అంటే కనీసం మంచి నీళ్ళ చుక్క కూడా తాకూడదమ్మా తాకుండగా మంచి నీళ్ళు తాగాల్సి వస్తే గనక మనం ఆచమనం చేసినప్పుడు చేతిలో నీళ్లు పోసుకుంటే మినప గింజ మెలుగినంత నీళ్ళని మాత్రమే తీసుకోవాలంట గొంతుకు తడుపుకోవాలంట అలా ఉండి ఉదయం అంతా కూడా అలాగే ఉంటూ స్వామిని విష్ణుమూర్తిని తులసి దళాలతో అర్చించి తర్వాత మనం ఇష్టం వచ్చిన పారాయణం స్వామివారికి సంబంధించి ఏ పారాయణం చేసినా
ఆ తండ్రిని చేరుకుంటామంట. అలాగే అసత్యం పలకుండా చాలా నిష్టగా గనక ఉండగలిగి ద్వాదశి రోజునాడు గనక ఈ పారాయణాన్ని గనక విరమణ చేసినట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారంట ఆ విష్ణుమూర్తి. కాబట్టి అలా చేయినాయినా అని అంటే సరే తాత మీరు చెప్పారు కాబట్టి ఆకలికి ఆగలేకపోయినా నేను చేస్తాను అనేసి ఆయన చేసి తరించారంట ఇది. కాబట్టి మనం కూడా ఏంటంటే అసలు ఆయన ఎంత మనం ఎంత భీమసేనుడంత మనం తెల్లారు లేస్తే అబద్ధాలు ఆడతామో తెల్లారు లేస్తే ఎవరిని మోసం చేస్తున్నామో తెలిసి తెలియకుండా ఏటిని చంపేస్తున్నామో మనకు తెలియదు కదండి. అయ్యో నేను అలాంటి దాన్ని కాదు నేను గొప్పదాన్ని అని ఎవరు బోర్డు వేసుకున్నా అది మాత్రం కరెక్ట్ కాదు. మనం తెలిసి తెలియక ఎవరో ఒకళ్ళు మనం బాధ పెట్టే ఉంటాం. కాబట్టి ఇట్లన్నిటిని పోగొట్టాలి అని అంటే ఈ నిర్మల ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే విష్ణుమూర్తి చూడండి ఏకాదశి రోజునాడు కానీ ద్వాదశి రోజునాడు కానీ విష్ణు సహస్ర నామాన్ని గనక పారాయణం ఏకాహం కింద చేస్తుంటారండి చాలామంది. ఇంట్లో గనక అప్పుడు మీరున్నారనుకోండి మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉండి మీ ఇంటికి వస్తాను అంటే గనక మీరు ఆ ఇంట్లో గనక చక్కగా మీరు ఉపవాసంలో ఉన్నారు కాబట్టి ఆ రోజున మీరు గనక విష్ణు సహస్రనామం పారాయణం పెట్టుకున్నట్టయితే సకల అనకూడదు కానీ ఎన్నో జన్మల్లో తెచ్చుకున్న పాపాలని పోగొట్టుకుంటాం అలాగే ఎంతో పుణ్యాన్ని సంతరించుకుంటాం. ఇలాగా లేదండి మా ఇంట్లో మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మాకు రారు అని అనుకుంటే శుభ్రంగా ఆ రోజునాడు మీరు ఏం చేస్తారంటే ఎక్కడికైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళిపోయి మీకు మీరే పారాయణం చదువుకోండి. లేదమ్మా అని అంటే కనుక ఇంట్లోనైనా చదువుకోండి. ఇలాగా ఇక్కడ ఇంకొకటి కానీ నేను ఇలా తాగకుండా ఇలా ఉండాలి ఇది అని నేను చెప్పాను కానీ పెద్దవాళ్ళు షుగరు ఇలాంటివి ఉన్నవాళ్ళు అయ్యి బాబోయ్ మేము ఉండలేమమ్మా చేయలేమమ్మా అన్న వాళ్ళకి పర్వాలేదు ఎందుకంటే భగవంతుడే అలా ఉన్నవాళ్ళని కొంచెంగా తీసుకోమని చెప్పి అంటే కొద్దిగా మంచినీళ్ళు తాగినా కొంచెం పాలు కొంచెం టిఫిన్ అంతేగాని ఓ తినేసేసి ఓ వేసేసి నేను ఇలా ఉన్నానంటే మాత్రం కుదరదు. కొంచెం తీసుకుని చక్కగా నామస్మరణ గనక చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా మోక్షాన్ని ఇవ్వడం అనేది ఉంటుంది. అలాగే ప్రొద్దుట స్నానం చేసి చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి తులసి అర్చనతోటి మన పూజ అనేది లక్ష్మీనారాయణకి చేసుకోవాలి ఉదయం. అలాగే తులసి దళాలు అందులోనూ ఆ రోజు శుక్రవారం తులసి దళాను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్టు నుంచి కొయ్యకూడదు. కాబట్టి ముందు రోజునాడు మీరు దశమి రోజునాడు గురువారం రోజునాడు కోసుకుని అట్టే పెట్టుకుని శుక్రవారం నాడు స్వామిని అర్చించుకుని చక్కగా తరించాలని. అలాగే నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి మనకి ద్వాదశి విరమణ మీకు ఆ ద్వాదశి కూడా చాలా విశేషమైన ద్వాదశి అండి మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. అయితే ఇంకొకటి ఏంటంటే మనకి ఏకాదశుల గురించి అంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా చూసి సైన్స్ ప్రకారం ఇవ్వబు చాలా పవర్ ఉంది అనేసి అన్నారంట. ఏ రకంగా పవర్ ఉంది అంటే మనిషి జీర్ణ వ్యవస్థ మీద పడుతుంది. ఇప్పుడు నెల రోజులు బట్టి నెల రోజులు కదండి అమావాస్య నుంచి పౌర్ణమి పౌర్ణమి నుంచి అమావాస్య ఈ మధ్యలో రెండు ఏకాదశులు వస్తున్నాయి కదా ఒక ద్వాదశి వస్తుంది ఒక దశమ రెండు దశములు రెండు ఏకాదశులు రెండు ద్వాదశులు వస్తున్నాయి కదా ఈ టైంలో మనం ఏం చేస్తున్నాం ఓ తినేస్తున్నాం రోజు తిని 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 దశమి రోజునాడు ఒంటిపూట తిని ఏకాదశి రోజునాడు ఏమీ తినకుండా మళ్ళీ ద్వాదశి రోజునాడు ఒంటిపూట తినేటప్పటికీ మన కడుపు ఉన్న వ్యవస్థ అంటే ఎన్నాళ్ళు తిని 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 ఉన్నాం కాబట్టి ఈ తినేది ఎప్పుడైతే మోతాదును మనం తగ్గించేసి చక్కగా ఇదిగా ఉన్నామో అది జీర్ణ వ్యవస్థ మీద పడి మన కిడ్నీలు చక్కగా పనిచేయడం కానీ లేదంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మటుకి కంట్రోల్ అవ్వడం కానీ ఈ రకంగా ఉంటుంది. దానికి భగవంతుడు కూడా ఏమని చెప్పారు ఏకాదశి రోజునాడు అన్నం తింటే ఏకాదశి రోజునాడు రాక్షసుని సంహరించాడు ఆ రాక్షసుడేమో బియ్యంలో ఉన్నాడు బియ్యంలో ఉన్నాడు మురా అనే రాక్షసుడు ఆ రాక్షస సంహారం జరిగింది. ఈ కథంతా ఓకే నేను కరెక్ట్ కాదనట్లు కానీ మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే మన బాడీ తేలిక పడుతుంది ఆరోగ్యంగానూ ఉంటాము ఉత్సాహంగా ఉల్లాసంగా వర్క్ చేసుకోగలుగుతాం ఆటోమేటిక్గా ఆ తర్వాత లక్ష్మీదేవి రావడం అనేది ఉంటుంది. అంతేగాని శుభ్రంగా రోజు తినేసి నాకు నీరసంగా ఉందో నాకు అరగట్లేదో నాకు మోషన్స్ అంటే ఏమవుతుంది. కాబట్టి ఏకాదశులు ప్రతి నెలలో వచ్చే ఈ మూడు రోజుల్ని మనం గనక పట్టుకుని చేసినట్టయితే
చాలా చక్కగా ఆరోగ్యంగా అందులోనూ ఏకాదశులు ప్రతి ఏకాదశి చేసేవాళ్ళు చూడండి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా మన భక్తి భగవంతుడు మన ఋషులు చెప్పిన దాంట్లో ఏదో ఒక దాంట్లో ఇలా చెయ్యండి అన్న దాంట్లో సైన్స్ అంటే ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది ఇలా పెరిగింది అని అన్నారు. మన ఋషులు ఎప్పుడో చూసి ఇలా చెయ్యండి అలా చెయ్యండి ఇలా చేయడం వలన ఎలా ఉంటుంది అనేసి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఏకాదశి చేసిన వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు, అలాగే మానసిక ఒత్తిడి తగ్గుద్ది, తర్వాత సంపదకి లోటు ఉండదు, భగవంతుడిని ఆరాధిస్తున్నాం కాబట్టి మోక్షానికి తర్వాత ముక్తికి కూడా లోటు ఉండదు. ఇవి ఇంకింకేం కావాలండి మనకి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళము కూడా ఏకాదశులు ద్వాదశులు చేద్దాం. అందులోనూ నెక్స్ట్ ద్వాదశి స్థిరమైన లక్ష్మి ఉండాలి అని అంటే ఈ ద్వాదశిని ఏ ద్వాదశి అంటారు, ఎలా చేసుకోవాలన్నది మీకు నేను చెప్తాను. జై శ్రీ.